हाय गाइस अंदर की नमस्कार अंडी वेलकम टू माय चैनल मौनिका लिटिल थिंग्स ना पेर मौनिका ई रोज वीडियो लो नेन हेयर के ओका पैक अयिते चूपिस्तुन्नानु लाइक हेयर स्पा लागा इदि वर्क अवुतुंदी इंट्लो उन्न इंग्रीडियंट्स तोनी मनं सिंपल गा चेसुकोवच्चु दीनिकि एं कावालो मनं फस्ट चूद्दां नेनु इदि फ्लाक्स सीड जेल अयिते तीसुकुंटुन्नानु अंड अलोवेरा जेल अंड तर्वात कैस्टर ऑयल अंडी दीनि वल्ल हेयर थिक्नेस अनेदि पेरुगुतुंदी ऑलिव ऑयल अंड तर्वात रोज़मेरी एसेंशियल ऑयल रोज़मेरी एसेंशियल ऑयल हेयर ग्रोथ पेंचुतुंदी इन केस मी दग्गर लेकपोते स्किप चेयंडी अंड विटामिन ई कैप्सूल्स कूडा तीसुकुन्नानु अंड कोकोनट ऑयल कूडा सो सॉरी ना वॉइस अयिते बालेदु सो ई ओक्कसारी की इग्नोर चेयंडी ना वॉइस नी नेनु इन्फॉर्मेशन अयिते मीकु क्लियर गा इस्तुन्ना अनुकुंटुन्नानु इन केस मीकु एक्कडैना अर्थं कापोते नाकु किंद कामेंट चेयंडी नेनु एक्सप्लेन चेस्तानु अंड नेनु फस्ट अयिते अलोवेरा जेल तीसुकुन्ना अंडी इदि प्लांट बेस्ड नेनु इला जेल ला पेट्टुकोनी स्टोर चेसुकुंटा अंडी फ्रिज लो इदि 1 वीक टू 10 डेस वरकु उंटुंदी इदि लांग वीडियो कूडा चेसानु अलोवेरा जेल अनेदि नेनु एला स्टोर चेसुकुंटा अनेदि नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु इंट्रेस्ट उंटे चूडंडि तर्वात फ्लाक्स सीड जेल कूडा नेनु तीसुकुन्ना इदि कूडा नेनु वीक्ली वन्स आ 10 डेस की वन्स स्टोर चेसुकुंटा अंडि ఒక్కసారే చేసేసుకుని సో అది కూడా మనం లాంగ్ వీడియో చేసాము డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయండి ఒకసారి చూడండి తర్వాత నేను కాస్టర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి కాస్టర్ ఆయిల్ వల్ల హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది అండ్ హెయిర్ చాలా మాయిశ్చర్డ్ గా ఉంటుందండి సో తర్వాత నేను ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేసుకుంటున్నాను తర్వాత మీ దగ్గర ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే యూస్ చేయండి లైక్ టీ ట్రీ కానీ రోజ్మెరీ కానీ ఉంటే నా దగ్గర రోజ్మెరీ ఉంది నేను రోజ్మెరీ తీసుకుంటా అండ్ ఇందులో కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర ఈ ఆయిల్స్ లేకపోతే వేరే ఆయిల్స్ తో అయినా రిప్లేస్ చేయండి రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదండి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఏ యూస్ చేయాలి సో నేను ఇది వేసేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర అలోవెరా అనేది ఆల్రెడీ రెడీమేడ్ది ఎన్నో ఉంటే అది యూస్ చేయండి దానివల్ల ఇంకా క్రీమీ టెక్స్చర్లా ఉంటుంది లిక్విడ్ మనం నార్మల్ అలోవెరా మన ఇంట్లో ఉన్నది యూస్ చేయడం వల్ల కొంచెం వాటరీలా అనిపిస్తుంది సో ఏదైతే అది ఏదైనా పర్లేదు సో నేనైతే మామూలు నార్మల్ ఇంట్లో ఉన్న అలోవెరా జెల్లే యూస్ చేశాను లాస్ట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే నేను యూస్ చేసుకుంటున్నా అండి ఇన్ కేస్ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ విత్ విటమిన్ ఈ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే యూస్ చేయండి సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాను మన డ్రై హెయిర్ కి ఇది అప్లై చేయాలండి అందరూ చాలా మంది అడుగుతున్నారు నన్ను కామెంట్స్ లో ఆయిలీ హెయిర్ కి అప్లై చేయొచ్చా అని చేయొచ్చండి బట్ ఇలా డ్రై హెయిర్ కి అప్లై చేయడం వల్ల డైరెక్ట్ వాష్ చేసుకోవచ్చు ఆయిలీ హెయిర్ కి అప్లై చేయడం వల్ల ఇంత బెనిఫిట్ ఉండదు అని నా ఫీలింగ్ అందుకే నేను డ్రై హెయిర్ అని చెప్తున్నాను లేదు మీకు కుదరలేదు అంటే ఏదో ఒకటి చేయండి వీక్లీ అని చెప్తున్నా కాబట్టి మళ్ళీ ఎక్కువ టైం కాకుండా మీరు ఆయిలీ హెయిర్ కూడా అప్లై చేయండి రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది బట్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది సో నేను ఇలా పార్టిషన్ అయితే తీసుకుని ప్రతి పాయకి అప్లై చేస్తున్నాను అండి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ మాయిశ్చర్ని కోల్పోదండి హెయిర్ డ్రైనెస్ అనేది ఉండదు మనం చాలా పొల్యూషన్స్లో తిరుగుతూ ఉంటాం అవుట్ సైడ్ అది హెయిర్కి ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ కింద యూజ్ అవుతుంది అండ్ మనం చాలా టైట్ హెయిర్ స్టైల్స్ అవి కూడా వేస్తూ ఉంటాం కదా వాటికి అన్నిటికి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది ఇలాంటి మాస్క్స్ హెయిర్ స్పాస్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అదే మనం ఏమైనా పార్లర్కి వెళ్ళాలి అంటే చాలా ప్రైజీ అవుతుంది దాని రిజల్ట్ దానికే ఉంటుంది ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకుంటే దీనికి కూడా మంచి రిజల్ట్స్ ఉంటుందండి యాజ్ వెల్ సో ఒక్కసారి ట్రై చేయండి మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది హెయిర్ కేర్ అనేది చేస్తూ ఉండాలి అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది నేను హెయిర్ మొత్తానికి పెట్టేశాను అండ్ ఎండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎండ్స్కి బాగా పెట్టండి స్ప్లిట్ ఎండ్స్ అవి రాకుండా ఉంటాయి ఇది టూ స్టెప్స్ ప్రాసెస్ అండి ఫస్ట్ ఈ జెల్ అనేది మన హెయిర్కి అప్లై చేసేవాలి తర్వాత నేను హాట్ వాటర్లో ఇలా టవల్ని డిప్ చేసుకుని ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను సో దానివల్ల మన ఫోలికల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయండి మనం పెట్టింది కూడా మన పెట్టిన లిక్విడ్ కూడా అందులోకి పెనిట్రేట్ అయ్యి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే చేయండి అంతే ఒక 20 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ హెడ్ బాత్ ఎలా చేస్తారో అలా చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ సో సారీ నా వాయిస్ ఇలా ఉంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి సో నేను మళ్ళీ కామెంట్లో అయినా లేకపోతే వేరే షార్ట్ ఏమైనా పెట్టి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్.